ఫ్రెండ్స్, ఎస్పెషలీ మీడియా ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ దట్ ఐఎమ్ నాట్ అవైలబుల్. యు ఆర్ ఆల్ కాలింగ్ మీ, ఎస్పెషలీ తెలుగు ఛానల్స్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఆల్ మేజర్ ఛానల్స్ ఆర్ కాలింగ్ ఫర్ ఎ కామెంట్ అబౌట్ ది ఎలక్షన్. దిస్ ఈజ్ మై కామెంట్ వెరీ క్లియర్ టు యూ. ఇఫ్ ది ఎలక్షన్స్ ఆర్ నాట్ హెవీలీ రిగ్డ్, నాట్ మెనిపులేటెడ్, దెన్ ఐ స్టిల్ స్టాండ్ బై బీజేపీ విల్ గెట్ 150-160 అరౌండ్, కాంగ్రెస్ విల్ గెట్ బిలో 150 అండ్ దేర్ అలయన్స్ విల్ గెట్ ఫ్యూ మోర్ సీట్స్. నో వన్ విల్ హ్యావ్ ద 272 టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఆల్ దీస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఎగ్జాజరేటెడ్, మెనిపులేటెడ్ అండ్ పెయిడ్. దట్స్ వై దే ఆర్ మేకింగ్ మనీ ఇన్ ఎ బిగ్ వే స్టాక్ మార్కెట్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఫూలింగ్ పీపుల్. సో ఐ వాంట్ టు గో ఆన్ రికార్డ్ అగైన్, మరోసారి తెలుగు మీడియా వారికి కూడా చెప్తున్నాను, దయచేసి మిత్రులారా, నేను ఇండియాలోనే ఉన్నాను, మీరందరూ కాల్ చేస్తున్నారు కామెంట్స్ కొరకు, నేను ఎక్కడో లేను, ఢిల్లీలోనే ఉన్నాను, మర్చిపోకండి. ఎలక్షన్ కమిషన్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు కానీ ఆ స్టోలెన్ ఏబి ఫార్మ్స్ మరలా ఎలక్షన్ రీకాల్ చేయడం చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ఈసారి జరిగిన ఎలక్షన్ ఫ్రాడ్ అని నేను ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు అందరూ చెప్తున్నారు. అది ఆల్రెడీ రుజువు అయిపోయింది అన్ని రాష్ట్రాల్లోనని. మినిమం ఫేర్ అండ్ క్లీన్గా ఉంటే బీజేపీకి 150-160 అరౌండ్, కాంగ్రెస్ కూడా అలాగే 150 లోపునే వచ్చే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ ఫ్రంట్ వారికి మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా, స్టాలిన్, ఈ 4 పార్టీలకే 100-120 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మన 30+ సీట్లు ఏవైతే ఉన్నాయో, ముందు నుంచి నేను కంప్లైంట్ చేస్తున్నాను ఫైళ్ళన్నీ ఎలక్షన్ కమిషన్స్కి, కోర్ట్స్కి, కానీ న్యాయం ఇంతవరకు జరగలేదు. హైయెస్ట్ కోర్ట్ సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అది నేను చేసిన మెనిపులేషన్ కింద అందరూ మీడియా వస్తుంది, కొంతమంది మీడియా, అది ఏ మీడియా అన్నది మీకే తెలియాలి, అది మనం చెప్పట్లేదు. కొన్ని మీడియాలు అయితే ఎక్స్పోజ్ చేస్తున్నారు, కొందరైతే ఎక్స్పోజ్ చేయట్లేదు. నేను మాత్రం ఎవరితో కుమ్మక్కై ఏ పార్టీలు లేదని ముందే ఎలక్షన్స్ ముందే చెప్పాను, విత్డ్రా చేసుకుందామని కూడా చెప్పాను. ఇది టీడీపీ సంబంధించిన వారు వేసింది, సేమ్ ఐడెంటికల్ నేమ్స్ అని TV9లో చెప్పాను, ABN లో చెప్పాను, AP247లో చెప్పాను, మోజోలో చెప్పాను, అన్ని ఛానల్లో చెప్పాను, ప్రెస్ మీట్లో చెప్పాను, ఫేస్బుక్లో చెప్పాను. 11 ఎలక్షన్ అయితే విజయసాయిరెడ్డి గారిని మా విజయ్ కాల్ చేసి మాట్లాడాడు. సో ఇవంతా జరిగాయి, అన్యాయం జరిగింది చూడండి, అవినీతి జరిగింది, నేను క్లియర్గా చెప్తున్నాను జరిగింది అని. అప్పటి నుంచే మార్చిలో చెప్పాను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని, రీజన్స్ 10 రీజన్స్ ఇచ్చాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. అందులో ఇద్దరు మనకు అనుకూలంగా March 29 ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చేస్తామన్నారు. మన ఫేస్బుక్ లైవ్, ఐ కెనాట్ టాక్ నౌ. సో సారీ, ఐ హ్యావ్ అనదర్ కాల్, డోంట్ ప్లీజ్. సో ఇప్పుడు అందరూ మీరు గమనించవలసింది ఏంటి అంటే, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం, రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి మన ధ్యేయం. ఏ గవర్నమెంట్స్ వచ్చినా, ఎవరు ఫార్మ్ చేసినా, ఇన్కమ్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్స్ లేకుండా డెవలప్మెంట్ జరగదు. ఇన్వెస్ట్మెంట్స్ కావాలి అంటే ఇంటర్నేషనల్గా, ఇన్కమ్ కావాలి అంటే క్రెడిబుల్ ఫేస్, ప్రపంచంలో కనెక్షన్స్ ఉన్నది, నమ్మింది నన్ను ఒక్కరినే. అది ఏ పార్టీ వాళ్ళైనా, మనకి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. అందుకనే ప్రజాశాంతి పార్టీ అయితే రాష్ట్రానికి 7 లక్షల కోట్లు తెస్తుంది అన్నాం. ఇప్పుడు కూడా 30 రికాల్ చేసి ఎలక్షన్ అయితే 100% మనమే డిసైడ్ చేస్తాం సీఎం ఎవరు అన్నది ఆ ఎలక్షన్ల తర్వాత.
ఇప్పుడు రెండు పార్టీలు ఈయనకు 100 120 వస్తాయని, ఒకరికి 100 120 వస్తాయని వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికి ఎంత వస్తాయి అన్నది 2023 తెలిసిపోతుంది. ఎవరికి ఎన్ని వచ్చినా ఈ ఎలక్షన్ ఫ్రాడ్ ఏ ఫారాల బి ఫారాల దొంగతనం చేసింది రుజువైపోయింది. అది మరలా ఎలక్షన్ కండక్ట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ గారు కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు కానీ తీర్పునివ్వాలి. డే లైట్లో దొరికిపోయారు అడ్డగా దొంగలు, దోచుకున్నారని రుజువులతో ఒకటి కాదు రెండు కాదు 7 ఆర్డర్స్ని ధిక్కరించారు. సో మన స్టాండ్ ఏం మారలేదు, మనం ఫైట్ చేస్తుంటాం, ఎలక్షన్లో కంటిన్యూ ఉంటాం, ఇండియాలో ఉంటానన్నాను, ఉన్నాను. ప్రజాశాంతి పార్టీ కోఆర్డినేటర్లు అందరూ, వెల్ విషర్స్ అందరూ, పార్ట్నర్స్ అందరూ, లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం, ఫౌండేషన్ చాలా బాగేసాం, బడుగు బలహీన వర్గాలకి అవినీతి లేని రాజ్యం తీసుకొస్తాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. అది కేవలం మన ద్వారే సాధ్యం. వీళ్ళంతైనా లక్షల కోట్లు అప్ చేయగలరు, ఫ్యాక్ట్స్ మారో కదా. ఆంధ్రాలో 2.5 లక్షల కోట్లు, తెలంగాణలో 2.5 లక్షల కోట్లు అప్పు ఉంది, దేశంలో 100 లక్షల కోట్లు అప్పు ఉంది. ఎవరు తీర్చుతారు ఈ అప్పులు? ట్యాక్స్ పేయర్సే తీర్చాలి. 100,000 రూపాయలు ఒక్కొక్కరి మీద అప్పు తేయడం ఏంటి? 5,000, 2,000, 3,000 ఇస్తే ఓట్లు వేయడం ఏంటి? అవినీతి కూడా మారాలి. అది కనుక ప్రేర్ చేయండి. ఈరోజు 21 మే 2019 ఢిల్లీ నుంచి మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.